బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అభ్యర్థులను ప్రకటించారు అధినేత పవన్ కళ్యాణ్. మరో 9 మంది అభ్యర్థుల లిస్ట్ ను పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎవరెవరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో ఆ వివరాలు ఇప్పుడు నేను మీకు అందించబోతున్నాను. ఉంగుటూరు నుంచి పచ్చమట్ల ధర్మరాజు, తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్, భీమవరం నుంచి పులపర్తి రామాంజనేయులు, నర్సాపురం నుంచి బొమ్మిడి నాయకర్, పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు, ఎలమంచల్ నుంచి సుందరపు విజయ్ కుమార్, రాజోలు నుంచి దేవ వరప్రసాద్, విశాఖ సౌత్ నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, తిరుపతి నుంచి అరణ్య శ్రీనివాసులను ఫైనలైజ్ చేశారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే 6 అభ్యర్థులను ముందుగా ప్రకటించారు. మొదటి లిస్టులో 5, తర్వాత నెడదవోలు అభ్యర్థిని కూడా ప్రకటించారు. ఇప్పుడు మరో 9 మందిని ప్రకటించారు పవన్ కళ్యాణ్. మనం మొత్తం జనసేన నుంచి పోటీ చేయబోతున్న అభ్యర్థుల వివరాలను కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, లోకం మాధవి నెల్లిమర్ల నుంచి పోటీ చేయబోతున్నారు. మొత్తం ఇప్పటివరకు 15 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. మరో 6 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఎవరెవరు ఎక్కడెక్కడ నుంచి పోటీ చేయబోతున్నారనే వివరాలను ఆర్టీవీ స్క్రీన్ పైన మనం చూడొచ్చు. నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి, లోక మాధవి నెల్లిమర్ల నుంచి పోటీ చేయబోతున్నారు. ఇవాళ మరో 6 స్థానాలను ఖరారు చేసే అవకాశం ఉంది. మరో 6 స్థానాలకు అభ్యర్థులను ఈరోజు ప్రకటించే అవకాశం ఉంది. భీమవరం నుంచి గతంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన స్థానం భీమవరం నుంచి ఎవరో పోటీ చేయబోతున్నారు కూడా మనం చూస్తున్నాం. పులపర్తి రామాంజనేయులు భీమవరం నుంచి పోటీ చేయబోతున్నారు. అలాగే పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు పోటీ చేయబోతున్నారు. ఎలమంచుల నుంచి సుందరపు విజయ్ కుమార్ పోటీ చేయబోతున్నారు. నాదెండ్ల మనోహర్ తెనాల నుంచి, లోకం మాధవి నెల్లిమర్ల నుంచి మొత్తం వివరాలు అందిస్తున్నాను. ఉంగుటూరు నుంచి పచ్చమట్ల ధర్మరాజు, తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్, భీమవరం నుంచి పులపర్తి రామాంజనేయులు, నర్సాపురం నుంచి బొమ్మిడి నాయకర్, పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు, ఎలమంచుల నుంచి సుందరపు విజయ్ కుమార్, రాజోలు నుంచి దేవ వరప్రసాద్, విశాఖ సౌత్ నుంచి వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్, తిరుపతి అరణ్య శ్రీనివాసులను ఫైనలైజ్ చేశారు పవన్ కళ్యాణ్. మొత్తం ఇప్పటివరకు 15 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. ఇవాళ మరో 6 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. జనసేన 2 లోక్సభ, 21 అసెంబ్లీ స్థానాల నుంచి జనసేన పోటీ చేయబోతోంది. ఇప్పటివరకు 15 మంది అభ్యర్థులను ప్రకటించారు. మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, మొత్తం ఇప్పటివరకు 15 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఈరోజు మిగిలిన 6 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందా? పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారనే వివరాలను కూడా ఈరోజు ప్రకటించే అవకాశం ఉందా? పవన్ కళ్యాణ్ పోటీకి సంబంధించి ఈరోజు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే నిన్న పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయం చాలా బిజీ గడిపారు. పూర్తిగా నిన్న రాత్రి 9 గంటల 10 గంటల వరకు పార్టీ అభ్యర్థులకు సంబంధించి వాళ్ళని పిలిపించుకుని ఒక్కొక్కరితో విడిగా మాట్లాడడంతో పాటు వాళ్ళకి ఎన్నికల నిబంధన పత్రాలను కూడా అందజేశారు. పూర్తి స్థాయిలో ఇప్పటివరకు 6 స్థానాలు ప్రకటించిన, అధికారికంగా ప్రకటించినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నిన్న 9 మంది అభ్యర్థులతో ముఖాముఖి మాట్లాడడంతో పాటు వాళ్ళకి పచ్చ జెండా ఊపడంతో పాటు నియోజకవర్గంలో ప్రచారం చేసుకోవాలని చెప్పేశారు. అఫీషియల్ గా ఒక లెటర్ హెడ్ మీద ఈరోజు ఆ 9 మంది పేర్లతో పాటు ఈరోజు 6 మిగతా 6 స్థానాలు కూడా ఖరారు చేయబోతున్నారు. కాబట్టి 15 స్థానాల్ని అనౌన్స్ చేయబోతున్నారు. మనకి ఇప్పుడు నిన్న సాయంత్రం జరిగినటువంటి ఈ సమావేశం సంబంధించి 9 మంది అభ్యర్థులు చూస్తే కనుక ఉంగుటూరు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు పచ్చమట్ల ధర్మరాజు పేరు వచ్చింది. ఇది అనూహ్యమైన పేరే చెప్పాలి. ఎందుకంటే ఉంగుటూరు ఇప్పటివరకు జనసేన తీసుకుంటుందని ఎక్కడ ప్రచారం జరగదు. ఉంగుటూరు నియోజకవర్గాన్ని ప్రస్తుతం పచ్చమట్ల ధర్మరాజు కేటాయి. తాడేపల్లిగూడెం అనేది గత ఎన్నో రోజులుగా ప్రచారం ఉన్న పేరే. బొలిశెట్టి శ్రీనివాసు ఆ పార్టీకి ఎన్నో సంవత్సరాలుగా సేవలు చేస్తున్న నేపథ్యంలో తాడేపల్లిగూడెం అఫీషియల్ ఎంతకుముందు నుంచే జరుగుతున్న ప్రచారాన్ని దాన్ని నిజం చేస్తూ బొలిశెట్టి శ్రీనివాస్ ఖరారు చేశారు. భీమవరం మాత్రం కొంత షాక్ అని చెప్పాలి. ఎందుకంటే నిన్నగాక మొన్న పులిపర్తి రామాంజనేయులు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తీర్థం పుచ్చుకున్న సమయంలో కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని చెప్పినప్పటికీ పులిపర్తి రామాంజనేయులకి అక్కడ పచ్చ జెండా ఊపినట్టు తెలుస్తుంది. వాటితో పాటు నర్సాపురం సంబంధించి, నర్సాపురం కూడా గత ఎన్నో రోజులుగా ప్రచారంలో పేరు బొమ్మిడి నాయకర్, మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బొమ్మిడి నాయకర్ పేరు ఖరారు చేశారు. పెందుర్తి కూడా పంచకర్ల రమేష్ బాబు, ఆయన కూడా రీసెంట్ గా 4 నెలల ముందే పార్టీలో జాయిన్ అయ్యారు. వైసీపీ నుంచి వచ్చి ఆయన పేరు దాదాపు ఖరారు చేశారు. రాజోల నుంచి మాజీ రిటైర్డ్ IAS అధికారి
దేవ వరప్రసాద్ పేరు ఖరారు చేశారు. విశాఖ సౌత్ సంబంధించి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మొన్ననే అనర్హత వేటు వేసినటువంటి వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ను పేరించారు. ఇక తిరుపతి ఆర్ఎన్ శ్రీనివాసులు మొన్నటి వరకు చిత్తూరు ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆర్ఎన్ శ్రీనివాసుని తిరుపతి అభ్యర్థిగా ఖరారు చేశారు. మొత్తం 9 మంది అభ్యర్థులను నిన్న ఫైనల్ చేసిన పరిస్థితి, వాళ్ళని ఈ రోజు నుంచి ప్రచారం చేసుకోమని చెప్పారు. ఆల్రెడీ 6 అసెంబ్లీ స్థానాలను ఇప్పటికే ప్రకటించారు. నెల్లిమర్లతో పాటు అనకాపల్లి, రాజానగరం, రాజమండ్రి రూరల్, తెనాలి ఒక 6 స్థానాలు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యం మొత్తం 15 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించినట్టయింది. ఇక 6 స్థానాలను ఈరోజు ఫైనల్ చేసి మొత్తం 15 మందితో కూడిన లిస్టును ఈరోజు అధికారంగా విడుదల చేసే అవకాశం ఉంది. అయితే పవన్ కళ్యాణ్ పోటీ పైన ఇప్పుడు ఒక సస్పెన్స్ కొనసాగుతుంది, ఎందుకంటే భీమవరం నుంచి పోటీ చేస్తారని అనుకున్నారు. కానీ నిన్న పులిపర్తి రామాంజలి పేరు ఆయన ఖరారు చేయడం, ఇప్పుడు పిఠాపురం నుంచి ఆయన పోటీ చేస్తారని తెలిసింది. తిరుపతి కూడా అని ప్రచారం జరిగింది. తిరుపతి ఆర్ఎన్ శ్రీనివాసులు ఖరారు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ దాదాపుగా పిఠాపురమే ఫైనల్ అయిపోయే అవకాశం కనబడుతుంది. మిగతా 6 స్థానాల్లో మనకంతున్న సమాచారం ప్రకారం మిగతా 6 స్థానాలు పిఠాపురంతో పాటు అమలాపురం, రామచంద్రాపురం, అదేవిధంగా పోలవరంతో పాటు కృష్ణా జిల్లా అవనిగడ్డ, రైల్వే కోడూరు, ఈ 6 స్థానాలకు సంబంధించినటువంటి స్థానాల్లో జనసేన పోటీ చేయబోతుంది. వాటికి సంబంధించిన అభ్యర్థులు ఈరోజు పిలిపించుకుని పవన్ కళ్యాణ్ ముఖాముఖి మాట్లాడే అవకాశం కనబడింది. మొత్తం నిన్న అనౌన్స్ చేసిన 9 స్థానాల తర్వాత ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? రెస్పాన్స్ అనేది ఎందుకంటే దాంట్లో చాలా మంది పేర్లు, దాదాపు 9 మందిలో 5 నుంచి 6 స్థానాలు దాదాపుగా ఖరారైన పేర్లు, విశాఖపట్నం పంచగర్ల రమేష్ బాబు కానీ, లేకపోతే సుందర విజయ్ కుమార్ కానీ, లేకపోతే వంశీకృష్ణ శ్రీనివాస్, ఇలా 3 పేర్లు దాదాపుగా ఎన్నో రోజులుగా ప్రచారంలో ఉన్న పేర్లు కాబట్టి అక్కడ ఆల్రెడీ వాళ్ళు వర్క్ చేసుకున్నారు, గడప గడపకి తిరుగుతున్నారు. ఇక కొన్ని అన్ని ఆర్ఎన్ శ్రీనివాసులకు సంబంధించి తిరుపతి ఆర్ఎన్ శ్రీనివాసులు కానీ, లేకపోతే భీమవరం పులిపర్తి రామాంజలి కానీ, వీళ్ళది అనూహ్యం అని చెప్పాలి. ఎందుకంటే 2 రోజుల ముందు ఆయన జాయిన్ అయిన తర్వాత అనౌన్స్ చేశారు. ఇక తిరుపతి కూడా ఆయన చాలా మంది రేసులు ఉన్నారు. తిరుపతికి సంబంధించినటువంటి కిరణ్ రాయలు కానీ, పసుపులేటి హరిప్రసాద్ కానీ, చాలా మంది తిరుపతిలో రేసులో ఉన్నా కానీ వాళ్ళని కాదని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆర్ఎన్ శ్రీనివాస్ ని ఖరారు చేశారు. వాటితో పాటు ఇంతకుముందు చెప్పిన ఉంగుటూరు కూడా ధర్మరాజు పేరు కూడా అది ఒక షాకింగ్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు అసలు ఆ స్థానాన్ని జనసేన తీసుకుంటుందని కూడా ఎక్కడ చర్చ జరగలేదు. కానీ అనూహ్యంగా ఆ స్థానాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇక మిగతా నియోజకవర్గాలకు సంబంధించి ఆల్రెడీ ముందే తాడేపల్లి గుడి కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇప్పుడు ఓకే అయిపోయిన స్థానాలుగానే మనం తెలుసు కాబట్టి, ఖచ్చితంగా ఇప్పుడు కొన్ని 3-4 స్థానాలు మాత్రమే కొంత జరిగింది కాబట్టి ఆల్రెడీ మిగతా నియోజకవర్గానికి సంబంధించిన నేతలందరూ కూడా ఇప్పటికే ప్రజల్లో తిరుగుతున్నారు, గడప గడప తిరుగుతున్నారు. ఇప్పుడు కొత్తగా 9 మందిలో 3-4 మాత్రమే ఈ నిన్న నిర్ణయం ప్రకటించారు కాబట్టి వాళ్ళు ఈ రోజు నుంచి తిరిగే అవకాశం కనబడుతుంది. రెస్పాన్స్ అయితే పాజిటివ్గానే ఉంది. ఎందుకంటే అభ్యర్థులకు సంబంధించి దాదాపుగా అన్ని విశ్లేషణ చేసి అక్కడ సర్వేలు కూడా పవన్ కళ్యాణ్ చేయిస్తున్నారు. చేయించిన తర్వాతే ఇప్పుడు ఈ 9 మంది అభ్యర్థులకు పచ్చజెండా ఊపినట్టు తెలుస్తుంది రోహిత్. ఏదేమన్నప్పటికీ 15 స్థానాలకు అయితే అభ్యర్థులు ప్రకటించారు. మిగతా 6 స్థానాలు ఈ రోజు ప్రకటించే అవకాశం ఉంది. రెండోది పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేస్తానని ప్రచారం జరుగుతుంది. మన వరకు కాకినాడ అన్నారు. తాజాగా మచిలీపట్నం పేరు కూడా వినబడుతుంది. మచిలీపట్నం ఎంపీ బాలసౌరిని అవనిగడ్డ ఎమ్మెల్యేగా మారుస్తారని ఒక ప్రచారం మళ్ళీ తెర మీదకి వచ్చిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేస్తారా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా, లేకపోతే 2 పోటీ చేస్తారని దానిపైన ఈరోజు లేదా రేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది రోహిత్. రైట్ రాజేష్, జనసేన అభ్యర్థులను ప్రకటించారు అధినేత పవన్ కళ్యాణ్. మరో 9 మంది అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉంగుటూరు నుంచి బసమట్ల ధర్మరాజు, తాడేపల్లిగూడు నుంచి బొలిశెట్టి శ్రీనివాస్, భీమవరం నుంచి పులపర్తి రామాంజనేయులు, నర్సాపురం నుంచి బొమ్మిడి నాయకర్, పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు, యలమంచిల నుంచి సుందరపు విజయ్ కుమార్, రాజోరు నుంచి దేవ వరప్రసాద్, విశాఖ సౌత్ నుంచి వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్, తిరుపతి నుంచి అరణి శ్రీనివాసులను ఫైనలైజ్ చేశారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే ముందుగా 6 అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు 9 మంది, మొత్తం 15 మంది అభ్యర్థులను ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఇవాళ మరో 6 స్థానాలను ఖరారు చేసే అవకాశం ఉంది. ఇవాళే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారనే విషయంపై పూర్తి క్లారిటీ రాబోతోంది.